ఏరా శివయ్యా నీది కూడా ఇదే మాట గురుగారు వెంకటాచలపతి మీకు కొడుకైతే మాకు ఆప్తుడు మంచి స్నేహితుడు అటువంటి వాడు పోవడమే చాలా దురదృష్టం ఇక వెంకమామ ఉంటే మంచి పిల్ల ఈ చుట్టుపక్కల ఊళ్ళలో లేదు అటువంటి ఉత్తమురాలికి ఇటువంటి కర్మకాండ జరగడం ఎంత దౌర్భాగ్యకరం అని మేమెంతగా కుగిలిపోతున్నాం మీరు మాత్రం ఆలోచించలేరు ఇలా జరగబోతున్నందుకు గ్రామస్తులందరూ తల్లు పట్టు కూర్చున్నారు కానీ ఎవరి ప్రాణాల మీద వారికి తీపి ఎవరి బిడ్డల మీద వారికి మమకారం ఉండడం తప్పు కాదు కదా అంటే జరిగిన అనర్థాలకి అరిష్టాలకి కారణం వెంగమాంబే అని మీ అభిప్రాయమా మా అభిప్రాయం కాదు గురువుగారు ఊళ్ళో జరిగే అరిష్టాలు అనర్థాలే కారణం సందడి సందడిగా ఉండే ఊరు శ్మశాన నిశ్శబ్దాన్ని సంతరించుకుంది గుళ్ళో దేవుడికి పూజలు లేవు ఊళ్ళో జనానికి కంటి మీద కునుకు లేదు ఎవరిని కదిపినా కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారే కాని సంతోషంగా ఉన్నవాడు ఒక్కడూ లేడు మూఢాచారాలు మూఢ నమ్మకాలు ఆచారాలు సాంప్రదాయాల్ని కొట్టిపారేసి వెంగమాంబకు జరగవలసిన తంతుని జరపకుండా ఊరిని వల్లకాడు చెయ్యమంటారా లేక ఆ తంతుని జరిపించి ఊరిని ఒడ్డును పారేయమంటారో మీరే సెలవివ్వండి నాయనా వెంకటాచలపతి నీకిచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతున్నాను నాయనా నిలబెట్టుకోలేకపోతున్నాను శేషు నేను పోయిన వాడి గురించి అడవటం లేదే వాడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయానని ఏడుస్తున్నాను నాలాంటి దౌర్భాగ్యపు తండ్రి ఏ కొడుకైనా ఉంటాడా చెప్పు అని మీరెందుకు అనుకుంటున్నారు మావయ్య మీరు మీ కొడుక్కిచ్చిన మాటని ఆ తరిగొండ ధాముడు కూడా తప్పించలేడు అమ్మా రేపటి గురించిన ఆలోచనలతో మీరు సతమతమవుతున్నారు రేపు ఏం జరుగుతుందో నాకు తెలుసు కాబట్టే నేను నిశ్చింతగా ఉన్నాను మీరు నిశ్చింతగా ఉండండి అనవసరంగా ఆందోళన చెంది ఆయన ఆత్మకు అశాంతి కలిగించకండి కరణంగారి అమ్మాయి ఆయన ఊరు చూడబోతే దేవుళ్ళంటి మడిసి ఆ తల్లిని చూడబోతే లాచిందేవలా ఉంటదయ్యా నా కాళ్ళు చేతులు ఆటలేదు బాబయ్య అలాగా ఇదిగో ఈ వరహా తీసుకు కడుపుకు పట్టినంత కళ్ళు తాగు కాళ్ళు చేతులేం కర్మ ఒళ్ళంతా కదులుతుందిరా కదలడమే కాదు భరతనాట్యం ఆడుతుందిరా తీసుకు అంతేనంటారా బాబయ్య ఇప్పటికి ఇంతే నువ్వు తొందరగా కత్తి నూరుకుని చెరువుగట్టు దగ్గరికి తగులడు సీత బాబయ్య అలాగే బాబయ్య వాళ్ళందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారమ్మా ఓసి దీని కడుపుడుక బొట్టు తాళిబొట్టు గంగలో కలిసిపోతుందనే దిగులు కూడా లేకుండా పెళ్లికో పేరంటానికో వెడుతున్నట్టు ఎంత హుందాగా వెడుతుందో చూడు ఎటు తిరిగి వస్తుంది కొంప తీసి కొడుతుందా ఏమిటి
లేదత్తయ్యా, కొట్టను. నా మనసులోని మాట అందరి భావాలు నాకు తెలుసు, కానీ నా మనసులోని భావాన్ని ఎవరూ తెలుసుకోవటం లేదు. నీకో సంగతి చెప్తున్నాను విను. ఏమిటి అది? ఈ గ్రామస్తులు అగ్రహారికులు అనుకుంటున్నది ఏదీ జరగదు, ఎందుకంటే అది తరిగొండ దాముడికి ఇష్టం లేదు కనుక. ఏమిటే నీ మాటలు, నాకేమీ అర్థం కావడం లేదు. తొందరపడకత్తయ్యా, ముందు ముందు నీకే తెలుస్తుంది. ఏమిటమ్మా ఇది? ఏమోనమ్మా, నా తల్లిని మళ్ళీ ఇలా చూస్తానో లేదో, ఏ రూపంలో మళ్ళీ ఈ గడపలో అడుగు పెడతావోనని మనసు ఆందోళన పడుతోందమ్మా. దిగులు పడకమ్మా, నేనెప్పటికీ ఇలాగే ఉంటాను. ఎలా వెళ్తున్నానో అలాగే తిరిగొస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఊరుకోండి నాన్నగారు, ఇప్పుడు ఏం జరిగిందని, ఏం జరగబోతుందని. మావయ్య వస్తున్నారా? ఎలా రమ్మంటావమ్మా, ఏం చూడమంటావు? నిన్నెలా చూసి? నన్ను ఇలాగే చూస్తారు. అవును మావయ్య, నా మాట పొల్లిపోదు, అది నీటి మీద రాత కాదు. రండి. దేవులు కానివ్వండమ్మా. ఉండనివ్వండి. ఉండనివ్వండి. ఇప్పుడు ఏం చేయమంటారు తాతయ్య? అలా వెళ్ళి కూర్చోమ్మా, తలనీళ్ళు తీసేస్తారు. అలాగే. మన్నించు గంగానమ్మ తల్లి, మన్నించు తల్లి.
వీడికి కళ్ళుకి డబ్బిచ్చి పొరపాటు చేసింది. తాగిన మత్తులో ఏదేదో వాగుతున్నాడు. నీవు నేర్పిన విద్యగా నీరజాక్ష నోరు మొయ్. అమ్మా గంగానమ్మ తల్లి మరీ అమ్మా గంగానమ్మ. ఎరా తాగుబోతు కదా, ఏంటా గందరగోళం? గందరగోళం కాదు బాబాయ్, శార్థం తల్లి. మరీ అంత తాగి చచ్చావేంట్రా పనికి మాల కుంక. వీడిని తీసుకెళ్లి చెరులో ముంచి తీసుకురండిరా, అప్పుడు కాని మత్తదో. అప్పటికి మత్తదో. అయ్యో బ్రహ్మ నోరు మొయ్, తీసుకెళ్ళండిరా. ఏమిటి బావగారు ఈ అల్లరి? నా కోడల్ని ఇలా అల్లరి పెట్టడానికేనా ఈ చెరువు గట్టుకు తీసుకొచ్చింది? ఇదేనా మీ ఊరి సంస్కారం? ఇదేనా మీ ఊరి సంప్రదాయం? ఏమిటో బావగారు, నాకు ఏమీ అర్థం కావడం లేదు. అంత అయోమయంగాను గందరగోళంగాను ఆందోళనగాను ఉంది. ఉంచింది చాలు, తీసుకురండి. మత్తదులుంటుంది మళ్ళీ ఏమైంది? కైంకర్యం బావా, నన్ను విధవం చేయటం నీ తరం కాదు. నా భర్త వెంకటనాథుడు నిన్ను క్షమించడు. మనిషికో మాట కొట్టుకో దెబ్బ. తిరుగు, ఎందుకు కొట్టవా? అయ్యో బ్రహ్మ కొట్టువు కాబట్టి. భయాన్ని వీడండి, భగవంతుని సేవలో కాలం గడపండి. తరిగొండ తాముడు అందరినీ రక్షిస్తాడు. వీడికి పక్షపాతం వచ్చింది, ఇంటికి తీసుకురండి. ఆకు అరకు ఇస్తాను, లేకపోతే చచ్చూరుకుంటాడు. వదిన గారు, వదిన గారు, కోడలొచ్చింది. చెప్పాను కదమ్మా, ఎలా వెళ్తున్న దాన్ని అలాగే తిరిగొస్తానని, అలాగే వచ్చాను. ఒరే కాకి, కైంకర్యం ఎందుకలా కళ్ళు తాగి నిప్పుతో తిరుగుతురా? చిందులేస్తా, కళ్ళు తాగింది నేను కదరా. ఆ వాజం గారు తాగాడు, ఇష్టం వచ్చినట్టు వాగాడు. ముద్ర అంటూ వినకుండా వాడికి బరహా వచ్చింది నువ్వే కదరా. ఆ సన్నాసి విధవా వెంకమ్మను చూసి ఎక్కడ భయపడిచేస్తాడో అని కొంచెం కొంచెం పుచ్చుకోరా అన్నాను. వాడు పీకల దాకా తాగి చచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకు చచ్చా. వాడి ప్రాణాల మీదకి రావడం సరే, అలా ఉంచు. మనం చెయ్యబోయే ఈ ఘనకార్యం వల్ల వేంగమామ్మని తాళ్ళపాక గంగా నమ్మేయనని నమ్మే భక్తులు భక్తురాళ్ళు తయారయ్యారు. ఇప్పుడు మనం ఏంటి చేయడం? ఇంకా చేయడానికి ఏమి రాని శార్థం. చేసింది చాలు, జరిగిన అల్లరి చాలు గాని నోళ్లు మూసుకుని అయ్యో బ్రహ్మ అంటూ ఎవరి కొంపలో వాళ్ళు పడుండండి. ఓరి పిరికి విధవా నువ్వు తగ్గు. మనం ఇక్కడ ఆలోచించవలసింది ఏమిటంటే ఆ పనికి మాలిన కుంక మంగయ్య గాడికి నిజంగానే వెంకమ్మ గంగానమ్మలా కనిపించిందా,
లేకపోతే ఆ వెధవల నాటకం ఆడుతున్నాడా అని. నాటకము యక్షగానము మనకి ఎందుకు వచ్చిన గొడవ? అబ్బా నువ్వు ఉండరా, నువ్వు చెప్పరా. వెంకమ్మ మంగయ్య గాడికి గంగానమ్మలా కనిపించిందంటే సందేహం లేదు. వెంకమ్మ దగ్గర ఏవో క్షుద్ర శక్తులున్నాయన్నమాట. ఉంటే ఏం చేస్తావు, లేకపోతే ఏం చేయగలుగుతావు? దండం పెట్టి ఊరుకోవడం తప్ప. ఆ దండాలు దస్కాలు నువ్వు పెట్టు, మేము పెట్టాం. పెట్ట ఏం చేస్తావు? అయ్యో బ్రహ్మ, అసలు కదేంటో తెలుసుకుంటాం. వెంకమ్మ వెనుక ఎటువంటి క్షుద్ర శక్తులున్నాయో కనుక్కుంటా. ఓహో.